Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొహం మీద తేల్చేసిన మోదీ చంద్రబాబుకు సీన్ అర్థమైందా? ఉత్తరాఖండ్ రాజధానిగా గైర్ సైన్ను ప్రకటించాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు రాష్ట్రాల రాజధానుల విషయం ఆయా రాష్ట్రాల ఇష్టమని అమరావతి రాజధాని కేసులో హైకోర్టుకు తాజాగా అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం, తెలుగు బీజేపీ కుల నాయకులు సుజనా చౌదరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తదితర నాయకులకు, కుల మీడియాకు ఇవి తెలియక కాదు. కానీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేయబడిన అమరావతి రాజధానిపై ఎలా పోరాడాలో అర్థం కాని అంతులేని అయోమయంలో పడి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఇక కాస్త వెనక్కి వెళదాం. ఇదే చంద్రబాబు విషయం తీసుకుందాం. అమరావతిని రాజధానిగా ప్రకటించింది ఎవరు? చంద్రబాబు. ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఏమైనా ఉందా? లేదు. అంటే రాష్ట్రాల ఇష్టమే ఆనాడే కేంద్రం చెప్పినట్లు కదా. ఆ శంకుస్థాపనకు మోదీ పార్లమెంట్ నుంచి మట్టి నీళ్లు తెచ్చిచ్చాడు తప్ప సూట్ కేసుల్లో వేల కోట్ల కరెన్సీని తీసుకురాలేదు. అంటే మీ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నామని మోదీ పరోక్షంగా చెప్పినట్లే. తర్వాత ఇదే చంద్రబాబు ఏం చేశాడు? ప్రత్యేక హోదాను వదిలేసి ప్యాకేజీ అనగానే అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి స్వాగతించాడు, సై అన్నాడు. పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టుల్లోనూ రాష్ట్రాలదే నిర్ణయాధికారం ఉండాలని వాదించి తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాజధానికి కూడా కేంద్రం ఇచ్చిన నిధులను ఎంచక్కా ఖర్చు చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? మోదీ పని అయిపోయింది. రాబోయేది UPA 3 ప్రభుత్వం అని ఓ తప్పుడు అంచనాల్లో పడిపోయాడు. మోదీ దోస్తీకి కటీఫ్ చెప్పాడు. థూ, నీ ప్యాకేజీ నాకెందుకు? నా ప్రత్యేక హోదా ఏమైంది అని ఎదురు తిరిగాడు. మరి నువ్వే కదటోయ్ ప్యాకేజీకి అంగీకరించింది అని ఎవరు అడగొద్దు. అడిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, అప్పట్లో TV9 గట్ర తీవ్రంగా ఖండించేవి. ప్యాకేజీ బ్రహ్మాండం అన్న వెంకయ్య కూడా సైలెంట్. మా మొహన ముంతెడు మట్టి చెంబెడు నీళ్లు కొట్టేశావు అని విక్రయించాడు చంద్రబాబు. నీ అంతు చూస్తానన్నాడు, నీ కుర్చీ కాళ్ళు నరకేస్తా అన్నాడు. కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. యాంటీ మోదీ నాయకులతో సిండికేట్ రూపొందించాడు. అందరికీ డబ్బులిచ్చాడు. ఎన్నికల ప్రచారానికి వచ్చే మోదీకి నల్ల జెండాలు, బెలూన్ల స్వాగతం ఇప్పించాడు. అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయించాడు. కేంద్రం పోలవరం అమరావతి భాగోతాలపై CBI కేసు వేసి ఎక్కడ అరెస్టు చేస్తుందో అనే భయంతో ఏకంగా CBIనే నిషేధించాడు. తనది ఓ ప్రత్యేక దేశం అన్నట్లుగా దేశాలు తిరిగి ఏవేవో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడుల కోసం ప్రయత్నించాడు. సొంతంగా సింగపూర్ కంపెనీల కన్సార్షియం, స్విస్ ఛాలెంజ్, తెలుగు పెట్టుబడులు ఉన్న కంపెనీల భాగస్వామ్యం, చాలా కథలు నడిచాయి. చివరకు జగన్ గెలిపిస్తే అమరావతి పోతుందాహో అని ప్రచారం చేశాడు. చివరకు కలలు కల్లలయ్యాయి. మోదీ మళ్ళీ ప్రధానయ్యాడు. ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పట్లో ముంతడు మట్టి చెంబడు నీళ్లు అని విక్రయించిన వాడే ఇప్పుడు వాటికి మళ్ళీ పవిత్రతను ఆపాదిస్తున్నాడు. అయోధ్యతో లింక్ పెట్టేసి మళ్ళీ నువ్వు తీసుకొచ్చిన మట్టికి నీళ్లకు పవిత్రత లేదా, నువ్వు జోక్యం చేసుకోవా అని నిలదీస్తున్నాడు. అయోధ్యకు అమరావతికి లింక్ ఏంటి అసలు? పైగా కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను చెత్తబుట్టలో వేసింది ఇదే చంద్రబాబు. మా రాష్ట్రం మా ఇష్టం అన్నవాడు ఇప్పుడు కేంద్రానికి బాధ్యత అంటున్నాడు ఎలా? అసలు కేంద్రమే ఓ నాన్సెన్స్ అన్నవాడికి మళ్ళీ రాజధానిపై కేంద్రం అధికారాలు ఉన్నాయని ఎందుకు అనిపిస్తోంది? PPL విషయంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చినట్లుగా అమరావతి పైన జోక్యం చేసుకోవాలట. ఎందుకు? మీ ప్రాంతీయ పార్టీల రాగద్వేషాలు, రాజకీయాలు కేంద్రానికి ఏమవసరం? వేరే దిక్కులేదు గనక. అంటే అవసరం లేకపోతే నల్ల బెలూన్లు, రాళ్ళు, అవసరం ఉన్నప్పుడు మాత్రం జగద్రక్షక పాహిమాం అని వేడుకోళ్ళు. కేంద్రం అధికారాల పరిధి అంటో తెలియని తనమా? ప్రజలకేం తెలుసులే అని గడుసుదనమా? లేక కేంద్రంలో ఉన్నవాళ్ళు ఎడ్డోళ్ళు అనే తెంపరితనమా? అసలు నువ్వేనా కేంద్రంలో చక్రాలు తిప్పింది, రాష్ట్రపతులు ప్రధానుల్ని ఖరారు చేసింది? పాపం.